ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. పీడీ అకౌంట్స్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. 53,000 కోట్ల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహన్. నగరదర్శిని గ్రామదర్శిని ద్వారా పట్టణాలు గ్రామాలు వికాసం చెందుతున్నాయి. 3వ డివిజన్లో నగరదర్శిని కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. బీసీలలో చీలిక తీసుకువచ్చి సీఎం చంద్రబాబు లబ్ధి పొందాలని చూస్తున్నారు. టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. పీడీ అకౌంట్ల విషయంలో టీడీపీపై సిబిఐ విచారణకు బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారు? ఇది బీజేపీ టీడీపీల లాలోచి రాజకీయం. వైసీపీ నేత అంబటి. ఇక డీటెయిల్స్ చూస్తే, పీడీలో 53,000 కోట్ల రూపాయలు దారి మళ్ళాయని టీడీపీ ప్రభుత్వం ఈ సొమ్మును 58,000 పీడీ అకౌంట్లలో వేసిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహన్ ఆరోపించారు. ఇది దేశంలోని అతిపెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. నివేదికతో ఈ కుంభకోణం బహిర్గతమవుతుందని హెచ్చరించారు. సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నాయకులు అవినీతి దొంగల్లా మాట్లాడుతున్నారని, తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 53,000 కోట్ల రూపాయలు అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీడీ అకౌంట్స్లో డబ్బులు ఉండగా ఎందుకు అప్పులు తెస్తున్నారని ప్రశ్నించారు. అవినీతి దొంగల్లాగా మీరు మాట్లాడుతున్నారు తప్పితే, అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు, మీ అవినీతి దొంగతనం బయటపడ్డాయని, బట్టబయలవుతున్నాయని నిస్పృహ చెంది, నిరాశ చెంది, నాపైన ఏదో వ్యక్తిగత విమర్శలు చేయటానికి మీరు ప్రయత్నించారు. అది పెద్ద విషయం కాదు. నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ప్రజల్లోనే తీవ్ర పరిణామాలు దీని నుంచి ఎదుర్కోవాలి. ఎందుకంటే ప్రజలు అవినీతిని, అందులో ఇంత దారుణంగా నిలువు దోపిడీ చేసిన మీ ప్రభుత్వాన్ని ఏమాత్రం ప్రజలు సహించరు. దీనిలో నేను అడిగిన విషయాలకు వేటికి సమాధానం చెప్పకుండా అదేదో సాధారణమైన కామెంట్లు చేసి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇది కుదరదు. అన్ని స్థాయిల్లో మీ అవినీతిని ఎండగడతాం. మీడియా మిత్రులందరికీ విన్నవించుకునేది ఒకటే, అందరికీ ప్రశ్నించే అధికారం, ప్రశ్నించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది. ఈ విషయంలో ఎటువంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడానికి నేను సిద్ధం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎందుకు కేవలం విమర్శలతో తప్పించుకుందామని ఎందుకు ప్రయత్నిస్తోంది? మీరు చెప్పే మాట, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తూర్పు నియోజకవర్గంలో నగరదర్శిని కార్యక్రమం జరుగుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. 4 ఏళ్లుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. నగరదర్శిని గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా పట్టణాలు గ్రామాలు వికాసం చెందుతున్నాయన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ క్రీస్తురాజపురంలో నగరదర్శిని కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రజల సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రీస్తురాజపురం రోడ్డు వైనింగ్కు స్థలం ఇచ్చేందుకు ఆర్సీఎం చర్చి పెద్దలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం మైనార్టీల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చర్చికి కూడా దోహదపడేలా కృషి చేస్తామన్నారు. స్థలం ఇచ్చినందుకు చర్చి సంఘానికి నష్టపరిహారం అందిస్తామన్నారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చి పునర్నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీస్ కోసం చేస్తున్న అనేకమైన సంక్షేమ కార్యక్రమాలని ఇక్కడ కూడా ఉపయోగపడేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఈ చర్చి ఏదైతే 52 సంవత్సరాల నాడు ఆ రోజున ఉన్న అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రకారం సున్నంతో కట్టిన చర్చి ఉందో అది రిపేర్లకి రావడం జరుగుతోంది. దాని నిర్మాణానికి పునర్నిర్మాణం కానీ లేదా దాన్ని రిపేర్ చేసుకోవడానికి కానీ సంఘ పెద్దలు మరి ఫాదర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం చేసి చెప్తే దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి దానికి కావాల్సిన నిధులు సమకూరుస్తానని కూడా నేను
ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మైనారిటీస్ కోసం ఏర్పాటు చేసిన అనేక విదేశీ విద్యా విధానం కానివ్వండి, అదేవిధంగా దేవుడి యొక్క పుణ్యక్షేత్రానికి దేవుడు పుట్టిన పుణ్యక్షేత్రం చూసే అవకాశంకి ప్రభుత్వం ఇచ్చే 40,000 రూపాయల సబ్సిడీ కానివ్వండి, అదేవిధంగా స్థానికంగా ఉదాహరణకి ఇక్కడ డ్రైన్ నిర్మాణం చేయడానికి కొంత చర్చి యొక్క పవిత్రమైన స్థలం అవసరం ఉన్న సందర్భంలో వారు స్థలం ఇచ్చిన దానికి 1:4 బాండ్లు ఇచ్చేది అది కమిషనర్ గారు ఇవ్వాలి. సో వారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ స్థలం తీసుకునే ముందే వారికి ఆ బాండ్లు ఇవ్వటం, అదేవిధ కన్స్ట్రక్షన్కి నష్టపరిహారం ఎంత ఉంటుందో అది R&B వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం దానికి అమౌంట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈ రెండు కార్యక్రమాల ద్వారా పూర్తి చేయడం కాకుండా రానున్న రోజుల్లో ఇక్కడున్న సమస్యల పరిష్కారం కోసం ఒక మేనిఫెస్టోను కూడా తయారు చేసుకోవడానికి. దేశంలో బీసీలకు మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ అని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తోందని మండిపడ్డారు. గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవనంలో కాంగ్రెస్ ఓబీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ బీసీలకు సబ్ప్లాన్ 10,000 కోట్లు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. సీఎం చంద్రబాబు బీసీలకు 100 సీట్లు ఇస్తామన్న హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. బీసీలను రెచ్చగొట్టి వారిలో చీలిక తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. బీసీలకు ప్రతినిధి అని చెప్పుకునే ప్రధాని మోడీ ఆ వర్గాలను విస్మరించారని దుయ్యబట్టారు. కాపులను బీసీలో చేర్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని సోనియా, రాహుల్ కూడా ఈ అంశంపై స్పష్టత ఇచ్చారన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా స్థానిక సంస్థల్లో ఏబీసీడీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నెల 9న కాంగ్రెస్ అనుబంధ విభాగాల సమావేశం జరుగుతుందని, దీనికి ఉమెన్ చాందీ హాజరవుతారని వెల్లడించారు. నేను వెంకటేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాను ఆ కాపీలు మీకు అందరికీ ఇవ్వమని, ప్రకాష్ గారికి కూడా ఇవ్వమని. వాటి అన్నిటికీ కట్టుబడి ఉంది. మరింత మీరు ఆలోచన చేయండి. ఇంకా త్వరలోనే మన ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొని రాబోతా ఉన్నాం, దాన్ని కూడా తయారు చేయబోతా ఉన్నాం. దానికి కూడా మనం ఏ విధంగా బీసీ వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేయగలుస్తాం అనేటువంటి కూడా మీరు చెప్పండి. మన స్థాయిలో ఉన్న మనం ఈవెన్ ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఢిల్లీలో చేసుకుందాం. చివరికి ఒక మాట, కాపులని బీసీలో చేర్చాలి, ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నది. మిగిలిన రాజకీయ పార్టీలకు కాంగ్రెస్కు తేడా ఏమంటే, కాంగ్రెస్ మొదటి రోజే చెప్పింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు హిందూపూర్ గుంటూరుకు వచ్చినప్పుడు షెడ్యూల్ తొమ్మిదిలో చేర్పించి ప్రస్తుతం ఉన్న 50% కంటే పెంచి. మిస్టర్ సావు ఇస్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. హావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ స్పెషలీ, అండ్ హీ హాజ్ ఆర్గనైజ్డ్ థ్రూఅవుట్ ఇండియా. హీ హాజ్ అపాయింటెడ్ 10 national coordinators and I'm one of them, and I'm in charge of the Andhra Pradesh and Telangana. Our brother Telangana and Andhra was before 2014 together, and we know that when that the state was there, that the state like a capital like Hyderabad was known as Silicon Valley. That too much development in the Congress party only, before in the Congress party only. That's why that the leader is saying now 60 saal mein kya kiya 60 saal mein Congress ne kya kiya, bhai 60 saal mein kuch nahi kiya. To aapne America mein kaise jata hai aur kaisa bhashan karta hai? America mein nahi to saath India, all throughout the world you are going this everywhere. Ab to aapko to India ke bare mein pata na padta hai. నగర దర్శిని కార్యక్రమం టీడీపీ ప్రచారానికి ఉపయోగపడుతుందని వైసీపీ నాయకులు మైలవరపు దుర్గారావు ఆరోపించారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 29వ డివిజన్ పర్యటించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఓపెనింగ్ కాకముందే మరి అలాంటి అభివృద్ధి పనులు కూడా నోచుకోలేని 29వ డివిజన్లో ఉంటే నగర దర్శిని ప్రజల కొరకు ఏదో చేస్తామని చెప్పి ప్రజలను మబ్బు పెట్టే విధంగా ఈరోజు ఈ నగర దర్శిని కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ నగర దర్శిని కార్యక్రమం కూడాను ప్రజల సమస్యలు తెలుసుకుంటానని చెప్పి ఒక వేదికను వేసుకొని ఆ వేదిక మీద
నాలుగు ప్రచార మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోవడం తప్ప ప్రజలకు ఎక్కడ ఏనాడు కూడా ఉపయోగపడలేదని, ప్రజల సమస్యలు ఏనాడు కూడా అడగలేదని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే నిన్న ప్రచార సభకి ఒకళ్ళు స్టే చేసుకున్నారో దాని పక్కన ఉన్న పార్కు, ఆ పార్క్ ఈరోజు కూడా ఎవరికి ఉపయోగపడిన విధంగా ఉంది. పావులు జర్రులు ఏదన్నా చిన్నపాటి వరుస వస్తే చాలు, పావులు జర్రులు అన్నీ కూడా ఇచ్చేస్తుండదు. మరి ఆ పక్కన ఉన్న పార్క్ కూడా కనపడలేదు జల్లికాని గారికి. మరి నిన్న ఆ పక్కన నిన్న ఈ మధ్యకాలంలో ఒక సోదరుడు డ్రైనేజీలో పడిపోయి చనిపోతే అక్కడ దాకా వెళుతూ మరి ఆ డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి ఇంటి ముందుకెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పరామర్శించలేని దౌర్భాగ్యపడే ఎమ్మెల్యే మనకు ఉన్నాడంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సరే ప్రజలు కోరుకునేది అభివృద్ధి, అభివృద్ధికి నోసుకోవాలి తప్ప మీరు ఏదో నగర దర్శనం అని చెప్పి మీ యొక్క ప్రచార ఆర్భాటాలు పక్కన పెట్టాలి. పార్కు ఏదైతే సభావేదిక వేశారో దాని పక్కనే పార్కులో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి, పిల్లలు ఆడుకోవడానికి కూడా పనికిరాదు. ఎందుకంటే ఆ పార్కులో పాములు తిరుగుతూ ఉంటాయి కాబట్టి పిల్లల్ని ఎవరిని కూడా ఆడుకోవడానికి కూడా పంపరు. కనీసంగా డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు, ఒక్క డివిజన్లో ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క డివిజన్లో అయినా సరే పూర్తిగా ఒక సమస్య మీదైనా నువ్వు స్పందించి దాని మీద సమగ్రమైనటువంటి కార్యాచరణ చేపట్టారా అని చెప్పేసి ఎమ్మెల్యే నేను అడుగుతున్నావు. నువ్వు ఇవాళ అభివృద్ధి పేరుతో ఇవాళ పార్టీ మారావు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలోనే గత 4 సంవత్సరాల్లో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఫ్లైఓవర్ పుష్కరాలకు ఇస్తూ ఉన్నటువంటిది, ఈరోజు కూడా దాని అతిగతి లేనటువంటి పరిస్థితి. కాబట్టి అదేవిధంగా హిందూ శ్మశానం వాటికి కావచ్చు, ఇవాళ అదేవిధంగా రథం దగ్గర ఉన్నటువంటి దర్గా కావచ్చు. మీరు అభివృద్ధి పేరుతో ఎక్కడికక్కడ కబ్జాలు చేసుకుంటా గుళ్ళు గోపురాలు మసీదులు కూల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి చేయట్లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే భవన కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని సిఐటియు భవన కార్మికుల యూనియన్ నాయకులు నరసింహారావు అన్నారు. కార్మికుల ఫండ్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికారు. భవానీపురం చర్చి రోడ్లో సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ భవన కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి ప్రభుత్వం తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిరహార దీక్ష అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగానే ఈ నిరహార దీక్షలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, నిరసన ర్యాలీలు కానివ్వండి జరుగుతున్నాయి. ప్రధానమైనటువంటి ఉద్దేశం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఫండ్స్ని వాళ్ళకు ఉన్నటువంటి చట్ట ప్రకారం అమలు చేయకోకుండా చంద్రన్న బీమాకి తోడు చేసి ఇవాళ ప్రతిదీ కూడా చంద్రన్న బీమాలో తీసుకోండి అని చెప్పి అనే స్థితికి ఒక చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. అప్పటికి కూడా సుప్రీంకోర్టు మందలించినా కానీ భవన నిర్మాణ కార్మికులు డబ్బులు తీసుకోవద్దని చెప్పి అన్నప్పటికీ కూడా అప్పుగా తీసుకున్నాం ఇస్తాము అని చెప్పి అనే దాంతో ఆ సాగుతో ఇవాళ డబ్బులన్నీ కూడా ఇవాళ తీసేసుకోవటం అనేది జరిగింది. కాదు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి భవన నిర్మాణ కార్మిక వాసవి ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ సేవలో ముందుంటారని వాసవి క్లబ్ సభ్యులు బొడ్డు శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు అందించామని గుర్తు చేశారు. నిత్యం సమాజ సేవలో ముందుంటూ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా పేద విద్యార్థులకు ప్రజలకు అనేక సేవలు చేస్తామని తెలిపారు. తరపున చాలా సేవా కార్యక్రమాలు వివిధ స్కూల్స్లో చాలామంది పిల్లలు పిల్లలకి కావాల్సిన అవసరాలు తీర్చడం, వారికి కావాల్సిన పుస్తకాలు పెన్లు అలాగే జామెట్రీ బాక్సులు అలాగే ప్రతి పోయిన సంవత్సరం 10th క్లాస్లో పాస్ అయిన ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు అందజేయడం జరిగిందండి. అలాగే మొక్కలు నాటడం, పర్యావరణ రక్షణకే వివిధ మొక్కలు నాటడం కానీ అలాగే చాలా సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ భవానీపురం తరపున మేము చేయడం జరుగుతుంది. వాసవి ఆర్యవైశ్యులు అంటే సేవలో ముందడుగు ఉంటారండి. అలాగే ఎప్పుడైనా సరే మేము ప్రతి ఏ పేద వయస్సులు ఇంటి దగ్గరికి వెళ్ళినా సరే చేయి గడకుండా బయటికి రాలేమండి. అంటే మా వయస్సుల సేవా దృక్పథం ఈ విధంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున ప్రతి క్లబ్ మా జిల్లాలోనూ మా ఇంటర్నేషనల్ ప్రతి క్లబ్ ఈ సంవత్సరం చాలా సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ప్రజలు
వాసవి క్లబ్ భవానీపురం వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా గవర్నర్ గారు అఫీషియల్ విజిట్ జరుగుతుంది. దళవాయి సుబ్రహ్మణ్యం స్కూల్లో వాసవి క్లబ్ భవానీపురం అనగానే గుర్తుకొచ్చేది సేవ. గత 2 నెలలుగా ఈ దళవాయి సుబ్రహ్మణ్యం స్కూల్లో దాదాపు 100,000 రూపాయలు సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగానే లాస్ట్ మంత్ దాదాపు 70,000 విలువ చేసే స్కాలర్షిప్లు, పిల్లలకు కావాల్సిన సామాగ్రి, మన స్పోర్ట్స్ సామాగ్రి అన్నీ ఇచ్చారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాసవి క్లబ్ భవానీపురం వాళ్ళు మా అందరి తోడ్పాటుతో పాటు ఈరోజు పిల్లలకి కావాల్సిన ఎగ్జామ్ చదువుకోవడానికి కావాల్సిన జామెట్రీ బాక్సు, బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అమ్మవారి దయతో, ఈ వాసవి అమ్మవారి దయతో ఇలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్లి అందరికి ఉపయోగపడాలా చూడాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రేవితాస్. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం. ఈ ఆషాఢానికి మీ కంచి కామాక్షిలో సప్తవర్ణ శోభితాలు, ఇంద్రధనుసు కాంతులు, అచ్చరు వందించే ధరలు, పట్టు చీరలపై కంచి సొసైటీ వారి ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక కౌంటర్లలో ఫ్యాన్సీ శారీస్ ఫ్యాక్టరీ ధరలకే, ప్రత్యేక విభాగంలో 1+1 ఆఫర్లు, చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాక్టరీ ధరలకే. సంప్రదాయం తొణికిసలాడుతూ అతుల్యమైన వర్ణాల పట్టు చీరలతో కంచి కామాక్షి పట్టు ప్రపంచం మీకు స్వాగతం పలుకుతుంది. విస్తృత శ్రేణి, అద్భుతమైన తగ్గింపు, కంచి కామాక్షి వస్త్రాలతో ఆషాఢం ఆనందమయం చేసుకోండి. బజాజ్ కార్డుతో వస్త్రాలపై ఈఎంఐ సౌకర్యం కలదు, పేటిఎం సౌకర్యం కలదు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, విహెచ్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్, బీసెంట్ రోడ్, విజయవాడ 2. స్వచ్ఛమైన నేతితో అచ్చమైన బిర్యానీ రుచులు విజయవాడ ప్రజలకు పరిచయం చేసి నేటి వరకు అదే రుచి, అదే క్వాలిటీ అందిస్తూ అతి తక్కువ ధరలకే ఇండియన్, తందూరి, మొఘలాయ్ వంటకాలు అందిస్తోంది ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్. మీ ఆంజనేయ నందు ఇప్పుడు ఆంధ్ర పాపులర్ సీ ఫుడ్స్ కొరమీను ఇగురు మరియు బొమ్మిడాయిల పులుసు రుచికరంగా అందించబడుతోంది. పూర్తిగా హలాల్ చేయబడిన చికెన్, మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. ఆర్డర్లపై క్యాటరింగ్ చేయబడను. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, గవర్నర్ పేట, గురునానక్ కాలనీ, స్వాతి థియేటర్ రోడ్, భవానీపురం, లబీపేట, విజయవాడ. వాతావరణంలో వస్తున్న మార్పుల వలన అనేక రకాల రోగాలు ప్రబలిల్లే అవకాశం ఉందని లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి సభ్యులు సుచిత పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని తీసుకురావాలనే ఆలోచనతో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. భవానీపురంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యురాలు సుచిత మాట్లాడుతూ ఎన్టీఆర్ యూనివర్సిటీ లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఈ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. అన్ని విభాగాల డాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయిస్తున్నామన్నారు. ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు సహకరించిన మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇప్పుడు ప్రజలకి ఇక్కడ భవానీపురంలో ఈ ఏరియాలో కొంచెం పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ వర్షాలు కానివ్వండి, ఎండలు కానివ్వండి, ఈ విపరీతంగా రావడంతో అందరికీ ఆరోగ్య రీత్యా ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎన్నో రకాల మా రుగ్మతలు కూడా మనుషులను చుట్టుముట్టడం, వారికి అందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో మేము ఇక్కడ ఈ క్యాంపు నిర్వహిస్తున్నామండి. ఇందులో మెడికల్ ముందు కీళ్ళవాతాలకి కానివ్వండి, కీళ్ళ జబ్బులకి, కీళ్ళవాతాలకి ఇండో బ్రిటిష్ హాస్పిటల్ వాళ్ళు, అలాగే కంటి చూపుకిని కంటి వైద్యులు, మళ్ళీ కిడ్నీస్కి సంబంధించిన వైద్యులు, మళ్ళీ హార్ట్కి సంబంధించిన క్యాంపు పెట్టామండి. అంతేకాదు ఇక్కడ ఇప్పుడు సూపర్ తిండ్లు తిని ఎముకలకి అరిగిపోయి ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ దగ్గర వైద్యం చేయించాలని చెప్పేసి మేము ఈ రోజున ఎంతో క్యాంపు పెట్టి నడిపిస్తున్నాము. ఇప్పటికే ఒక దగ్గర 300 మంది చూపించుకున్నారు. అందరికీ కూడా అందుబాటులో ప్రతి ఒక్క ఎముకల డాక్టర్ కానివ్వండి, కంటి డాక్టరే కానివ్వండి, తర్వాత కిడ్నీలకే కానివ్వండి, క్యాన్సర్కే కానివ్వండి, అన్నింటికి కూడా ఇక్కడ డాక్టర్స్ లోన వైద్యం చూస్తున్నారండి. అందరికీ సమగ్రంగా మొత్తానికి మెడిసిన్ కూడా ఇస్తానికి రెడీగా ఉన్నాం, మెడిసిన్ కూడా ఇస్తున్నాం. బీజేపీతో లాలూచికి సీఎం చంద్రబాబు అన్ని మార్గాలు తెరిచి ఉంచారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. పీడీ అకౌంట్స్ వేల సంఖ్యలో ఓపెన్ చేసిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నేతలు టీడీపీ నేతలు బీజేపీని విమర్శిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. పీడీ అకౌంట్ల విషయంలో బీజేపీ నేతలు టీడీపీపై ఎందుకు సీబీఐ విచారణకి వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఇది టీడీపీ బీజేపీ మధ్య లాలూచీ కుస్తీ తప్ప వాస్తవాలు కాదన్నారు. ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ టీడీపీ రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. ఇవాళ మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు కుటుంబరావు గారు, 29,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, అది రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసే కార్యక్రమంలో జరిగింది అని అన్నారు. మరి అది ఆయన ఎప్పుడు బయట పెట్టారు నాకు తెలియదు. అది
కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు మీద ఆరోపణ చేస్తూ రాఫెల్ కుంభకోణం జరిగిందని, దానిలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని వారు బయటపెట్టారు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది, కుంభకోణాలకు పాల్పడుతుందని ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు, టీవీల్లోనూ అదేవిధంగా పత్రికల్లోనూ పుంకాలు పుంకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నేను అడుగు చేతిలో ఉంది, సిబిఐ మీ చేతిలో ఉన్నది, మీరే స్వయంగా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆధారాలు ఉండి ఆరోపణలు చేస్తున్న మీరు ఎందుకు విచారణ జరపడానికి వెనుకడుగు వేస్తున్నారో దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. మీరు దీనికి సమాధానం చెప్పకోకుండా తప్పించుకుపోతే మీరు లాలూచీ కుస్తీ పడుతున్నారని అభిప్రాయం. మహిళా సాధికారత తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తోందని టీడీపీ మహిళా నాయకురాలు తాడి శకుంతల అన్నారు. అర్హత లేని వారిని సాకుగా చూపి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. నగరంలోని ఎంపీ కేశినేని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు విధ్వంసకర పరిస్థితులు తీసుకువచ్చేలా ఉన్నాయన్నారు. కాపులకు టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని రాష్ట్రంలోని కాపులంతా గమనిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం కోసం వాడుకుంటున్నారన్న మాటని నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళా లోకం, సాధికారమిత్తరులు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో పథకాలు లేవా? ఆ పథకాల గురించి వాలంటీర్స్ని పెట్టుకోలేదా? ఆ పథకాల గురించి ఏజెంట్లు పనిచేయలేదా? ఆరోగ్యశ్రీ విషయంలో ఎంత లాబీయింగ్ జరిగింది? ఎన్ని కోట్ల రూపాయలు అన్యాయంగా అక్రమ ఆర్థికుల చేతుల్లోకి వెళ్ళాయి అన్నీ ప్రజలకు తెలుసు. కనుక ప్రతినిత్యం ముఖ్యంగా మహిళలకి ఒక 3,000 ఇచ్చి పనిచేయించి సమాజంలో ఏ ఒక్క పథకం అందని వాళ్ళని కూడా దారిలోకి తీసుకురావడాన్ని కూడా తప్పు పట్టడం అనేది ఇది ఒక రాజకీయంగా తెలియనితనం అనుకోవాలా, రాజకీయ కుతంత్రం అనుకోవాలా, రాజకీయ అజ్ఞానం అనుకోవాలా అనే పరిస్థితి ఆయనకే వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసే పథకాలకైతే ఈరోజు ఇంకా మన ఏ బ్యాంకు సరిపోదు, రిజర్వ్ బ్యాంకు కూడా సరిపోదు. ఈవైపుగా ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ యువ నాయకుడిగా ఆలోచిస్తున్న ఆలోచన విధానాలను కూడా అనేక రకాలుగా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, యువత అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా అభివృద్ధి జరుగుతున్న విధానంలో జరగవలసిన ప్రజల్లో ప్రశ్నించే తత్వంపై అవగాహన పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్రంలో శాస్త్ర ప్రచారం చేస్తోందని వేణుగోపాలరావు తెలిపారు. ఒక పక్క సైన్స్ను వినియోగించుకుంటూనే శాస్త్రీయ దృక్పథం లేకపోవటం బాధాకరమన్నారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ విషయాన్ని విశ్లేషించగలిగే సామర్థ్యత ప్రజల్లో రావాలన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథంపై అవగాహన పెంపొందించేందుకు 20వ తేదీన నేషనల్ సైంటిఫిక్ డే నిర్వహిస్తున్నామన్నారు. ప్రకృతి నుంచి వచ్చే సమస్యలను అర్థం చేసుకుని ఎదుర్కొనే సామర్థ్యత ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ఇబ్బందులు ఎదుర్కొనే స్థాయి ప్రతి పౌరుడు పెరగాలి అనే అంశంతో జవహర్లాల్ నెహ్రూ కలగన్నాడు. దాన్ని కాన్స్టిట్యూషన్లో కూడా 51A కాన్స్టిట్యూషన్లో ప్రతి పౌరుడికి సైంటిఫిక్ టెంపర్ ఉండటం అవసరం అని చెప్పి మనం రాసుకున్నాం. ఇది వాస్తవానికి నిజంగా ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా సైంటిఫిక్ టెంపర్ కావాలి అని కాన్స్టిట్యూషన్లో రాసుకోవాలి. భారతదేశ ప్రత్యేకత అది. దీన్ని ఇవాళ మనం చాలా గడ్డు పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఆలోచిస్తే సైంటిఫిక్ టెంపర్ అనేది పాలకుల్లో కూడా పోవడం వలన అనేక అవాంతరాలు వస్తాం. దాన్ని ఒక నమ్మకంతో లేకపోతే సాంప్రదాయ దీంతో ముడిపెట్టడం జరుగుతుంది. మనం ఏ రంగం చూసినా, వ్యవసాయ రంగం చూసుకున్నా, లేకపోతే విద్యారంగం చూసుకున్నా, ఆరోగ్య రంగం చూసుకున్నా కానీ కొనాలి వెళ్ళటానికి కారణం ఏంటంటే ప్రభుత్వంలో ప్రశ్నించడం లేకపోతే హేతుబద్ధంగా ఆలోచించడం పోవటం వలన ఇది జరుగుతుందని మేము నమ్ముతున్నాం. అందుకని జనవిజ్ఞాన వేది కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 20వ తారీఖున ఈ సైంటిఫిక్ టెంపర్ డే జరపడం చేయడానికి మేము సమాయత్తం అవుతున్నాం. ప్రభుత్వం టార్గెట్ ఫిక్స్ చేసి నెరవేర్చని పక్షంలో తమపై మానసిక ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదని గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం అన్నారు. గృహ నిర్మాణ సంస్థలో ఖాళీగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. పై అధికారుల పెత్తనం వలన తమపై పనిభారం పెరుగుతుందన్నారు. టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వలన లబ్ధిదారులకు సరైన సేవలను అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాట్ లెస్ దేర్ ఒక 15-16 సర్వీసెస్కి ఆన్సర్ చేయవలసిన అవసరం జరుగుతుంది. వీటిలన్నింటినీ చేయాలంటే
సరైన సిబ్బంది లేక సరైన వసతులు లేక సరైన ఫెసిలిటీస్ కూడా కలగజేయకుండా మరి ప్రధానంగా కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న అధికారులు మా మీద పెత్తనం చెలాయిస్తూ ముఖ్యంగా ప్రతి వారికి ఒక టార్గెట్స్ అనేది ఫిక్సేషన్ చేసి ఆ టార్గెట్స్ని అచీవ్మెంట్ చేయకపోతే దాని మీద మానసిక వ్యధకి గుర్తి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవాళ అందరూ కూడా 50+లో ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేయాలంటే మాత్రం చాలా భయమైన పరిస్థితి కల్పిస్తున్నారు. ప్రధానంగా కొన్ని కొన్ని ఇవాళ పొందుపరిచిన ఈ సాఫ్ట్వేర్ మాకు ఉన్న సాఫ్ట్వేరు సరైన సాఫ్ట్వేర్ లేదు. లబ్ధిదారులకి ఒక బిల్లు చెల్లించే విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ సరిగా వాళ్ళకి మనం సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో కూడా మనం ఉంటుంది. ఎవరికి బిల్లు వచ్చిందో తెలియదు, ఎవరికి బిల్లు రాలేదో తెలియదు. రకరకాల సమస్యలతో ఇవాళ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ప్రతిరోజు పని ఒత్తిడే అందరికీ కూడా. ఇవాళ టెన్షన్స్, బీపీ, షుగర్ ఇలాంటివి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పీడీ అకౌంట్స్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. 53,000 కోట్ల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహన్. నగరదర్శిని, గ్రామదర్శిని ద్వారా పట్టణాలు, గ్రామాలు వికాసం చెందుతున్నాయి. 3వ డివిజన్లో నగరదర్శిని కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. బీసీలలో చీలిక తీసుకువచ్చి సీఎం చంద్రబాబు లబ్ధి పొందాలని చూస్తున్నారు. టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది. ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి. పీడీ అకౌంట్ల విషయంలో టీడీపీపై సీబీఐ విచారణకు బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారు? ఇది బీజేపీ టీడీపీల లాలోచీ రాజకీయం. వైసీపీ నేత అంబటి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.